హాయ్ అండి, దిస్ ఇస్ త్రివేణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ నా ముందు వీడియోలో అయితే షేర్ చేశాను. దీనికి పరుపు అయితే ఫస్ట్ అయితే కొన్నాను, అది కొంచెం డ్యామేజ్ వచ్చింది. అందుకని చెప్పేసి రిటర్న్ చేసేసి కొత్తదైతే సెలెక్ట్ చేసి వచ్చాము. అది 4 డేస్ తర్వాత ఇచ్చారనమాట. ఇది వచ్చేసి కుర్లన్ బ్రాండ్. బాగుంది, బాగా వచ్చిందనమాట. అది చెక్ చేస్తున్నాము బాగా వచ్చిందా లేదా అని చెప్పేసి. ఇది వచ్చేసి 6 ఇంచెస్ అయితే. ఇది మాది బెడ్ కూడా కొంచెం కిందకే ఉంటుంది, దానికి మీద ఒక 6 ఇంచెస్ వేసాము. కరెక్ట్గా లెవెల్ వచ్చింది పిల్లలు ఎక్కి దిగేలాగా ఉండడం కోసం, ఎందుకంటే ఈ బెడ్ బాగాలిదనమాట, వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాం అనమాట. ఇంకా చెల్లి వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చేసారు కదా. ఇంకా వచ్చేసరికి 7 అయిపోయింది. ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్లు చేసి ఇవన్నీ చేసేసరికి చాలా టైం అయిపోయింది అనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి లంచ్ కూడా ఇవన్నీ ప్రిపేర్ చేసేసి అన్ని పనులు కంప్లీట్ చేసేసాక ఇంకా అక్కడ తెచ్చిన సామాన్లన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఓపెన్ చేయడం అయితే మొదలుపెట్టాము. అసలే పండగ సీజను, ఇంకా చెల్లి వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా అందుకని అమ్మ అయితే చాలా ఐటమ్స్ అయితే పంపించింది. ఫుడ్ ఐటమ్సే ఎక్కువ ఉన్నాయి, అవన్నీ కూడా అయితే ఓపెన్ చేసి ఎక్కడొక్కడ పెట్టాలి. ఇంకా ఇలాగే చిందరవందరగా ఉంటుంది కదా. ఇంకా వచ్చిన తర్వాత లగేజ్ అంతా ఒక దగ్గర అలా పెట్టేసి ఇంకా ఏమి చేయలేదు. ఇంకొకేసారి కంప్లీట్గా ఒకేసారి చేద్దామని చెప్పేసి అయితే కూర్చున్నాం అనమాట అందరం. ఇంకా ఇవి వచ్చేసి అయితే పూతరేకులు. నీతికాకి చాలా ఇష్టం, దానికోసమైతే ఈ పూతరేకులు 2 బాక్సెస్ అయితే పంపించారు. అయితే అమ్మ ఏంటంటే రేకులు దొరికితే కనుక మనమే చేసుకుందామని చెప్పేసి చాలా ట్రై చేసింది. కాకపోతే మేముండే ఏరియాలో ఏంటంటే అవి రేకులు తక్కువ క్వాంటిటీ ఇవ్వట్లేదు, 1000 అలా ఇస్తారంట బల్క్లో. అన్నీ మనం ఏం చేసుకుంటాంలే అని చెప్పేసి ఇంకా రెడీమేడే తీసేసుకుంది. అలా ఇస్తే కనుక అవి మనం సొంతంగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే మంది ఇంట్లో దేశీ నెయ్యి ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ మన చేతులతో మనం చేసుకుంటే అవి టేస్ట్ ఇంకా బాగుంటాయి. కాకపోతే ఇంకా అవకాశం కుదరలేదని చెప్పేసి ఇంకా రెడీమేడే పంపించేసింది. చూడాలి, నెక్స్ట్ ఇయర్ ఎక్కడైనా దొరికితే చూడాలన్నమాట. అంటే పాపకు చాలా ఇష్టం, అందుకోసమని ట్రై చేస్తూ ఉంటుంది ఎక్కడైనా దొరికితే కొందాము అని చెప్పేసి. కాకపోతే అవి రేకులు అయితే విడిగా దొరకటం లేదు. రాజమండ్రి సైడ్ అలా దొరుకుతాయి అనుకుంటా, మేముండే ఏరియాలో అయితే మాత్రం విడిగా అయితే రేకులు దొరకటం లేదు. ఎనీ ఐడియా మీకు ఏమైనా ఉంటే కనుక ఒకసారి అయితే కామెంట్ చేయండి. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇలాంటి పూత రేకులు విడిగా ఎక్కడైనా దొరుకుతాయంటే తప్పకుండా మేము వెళ్ళి తీసుకుంటాము. ఇంకా ఇక్కడ అయితే గులాబీ గుత్తులు కూడా వేసింది పంపించారనమాట. ఇంకా అవి కూడా అయితే ఓపెన్ చేస్తున్నాము. ఇవైతే చెర్రీకి చాలా ఇష్టం, ఇవి నాకు కూడా చాలా ఇష్టం. చూస్తున్నారు కదా, నేను సర్దుతూనే కొంచెం లాగిస్తూ ఉన్నాను. నిజంగా చెప్పాలంటే నేను ఇలా సర్దినప్పుడే ఇలా తిన్నాను తప్ప తర్వాత ఒక్కటి కూడా ముట్టుకోలేదు. కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడే అయిపోయా అనిపించింది అనమాట. ఇంకా అంత ఖాళీగా కూర్చోకపోవడం, ఇవన్నీ అవ్వకపోవడం వల్ల అసలైతే అప్పుడు ఈ సర్దినప్పుడు 1-2 తిన్నవి తప్ప తర్వాత ఒక్కటి కూడా తినలేకపోయాను. ఇంకా పిల్లలు ఇంకా అందరూ ఉన్నారు కదా, చక్కగా వాళ్ళు అయితే కంప్లీట్ చేసేసారు. అయిపోయిన తర్వాత అప్పుడే అయిపోయా అనిపించింది, ఇంకా అలా అనమాట. కానీ నేను మాత్రం ఇలా సర్దుతూ 8 తిన్నాను, అన్నీ తినేసాను సర్దుకుంటూను. గులాబీ గుత్తులు కూడా చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి చిన్నక్క వేసింది, చిన్న మామయ్య అలా ఆవిడ వేసింది అనమాట. అక్క అయితే చాలా బాగా వేస్తుంది, ఒక్కొక్కసారి కోడిగుడ్డు వేసి వేస్తుంది. నేనైతే మాకు ఎప్పుడు వేసినా సరే గుడ్డు వేయదు, ఎందుకంటే మేము వారాలు చేస్తూ ఉంటాం కాబట్టి వారాల రోజు మర్చిపోతూ ఉంటాం. అక్క ఇలా గుడ్డు అట్టి వేయొద్దు అని చెప్పేసి అంటాను, అందుకని చెప్పేసి మామూలుగానే వేసిస్తుంది. మామూలుగా వేసినా సరే ఎంత క్రంచీగా ఉంటాయంటే నోట్లో వేయగానే కరిగిపోయేలా ఉంటాయన్నమాట, అంత బాగా చేస్తుంది. తను ఇంకా ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు ఈ దీంట్లోనూ రవ్వ లడ్డూల్లోనూ. ఆ 2 వంటలు అయితే వాళ్ళని చాలా బాగా చేస్తాను. ఇంకా అమ్మ కూడా తను చేసినవే మాకు పంపిస్తూ ఉంటుంది. ఇంకా అందుకని మేము గుడ్డు వేయించుకోమన్నమాట, వారాలు తినం కదా అని చెప్పేసి. మేము తినేదే వారంలో 3 డేస్ అనమాట. ఇంకా అవి మళ్ళీ ఈ 3 డేస్ ఇవి తినకుండా ఉండాలంటే వాళ్ళ కాదు, స్నాక్స్ కదా ఇప్పుడు అప్పుడు తినాలనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఇంకా అయితే దీంట్లో అయితే గుడ్డు వేయించలేదు, మామూలుగానే వేపించేసాము. కొంచెం బేకింగ్ పౌడర్ వేస్తుందట, మరి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇంకా అయితే బాక్స్లోనే పెట్టుకొని వచ్చారు, ఎందుకంటే ఇంకా ఏదైనా వస్తువులు అయితే చాలా వెయిట్ ఎక్కువైపోద్ది. ఆల్రెడీ మళ్ళీ అవి ఏదైనా క్యాన్లో కానీ అలా వేసి వచ్చారు, డబ్బాల్లో కానీ వేసుకొస్తే కనుక వాళ్ళకి వెయిట్ పట్టుకోవడానికైనా చాలా ఎక్కువైపోద్ది అనమాట.
ఆల్రెడీ ఇప్పుడైతే ఏం చేశారంటే చాలా వెయిట్ తెచ్చారు, అంటే చాలా పంపించింది. నేను వెళ్ళి చాలా రోజులు అయిపోయింది, మధ్యలో ఎవరు వచ్చేవాళ్ళు లేక అమ్మ అయితే ఏం పంపించలేదన్నమాట. ఇంకేదో వీళ్ళు వస్తున్నారు కదా అని చెప్పేసి బీభత్సమైన ఇచ్చేసిందనమాట లగేజ్. అన్నీ కూడా ఇలా కాటన్ బాక్సుల్లో నీట్గా ప్యాక్ చేసేసైతే పంపించారు. ఎప్పుడు ఏ వస్తువులు పంపించినా సరే ఇలా కాటన్ బాక్సులోనే ప్యాక్ చేసి పంపిస్తుంది అనమాట. ఇంకా ఈ డబ్బాలు అవన్నీ అయితే నేను వద్దని చెప్పేస్తాను, ఆ డబ్బాలు నా దగ్గర ఉండిపోతాయి, నాకు ఇక్కడ ప్లేస్ ఉండదు, మళ్ళీ నేను తిరిగి పట్టుకెళ్ళడం ఇవన్నీ సాధ్యం కాదు. ఇలా కార్టూన్ బాక్సుల్లోనే పెట్టేసి మళ్ళీ నేను పాడేసుకోవచ్చు, ఏమి దాన్ని నాకు ఇంట్లో అడ్డు కూడా ఉండదు, వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి ఇలా కార్టూన్ బాక్సులోనే తిని తెప్పించుకుంటూ ఉంటాను. కానీ ఇందులో కనుక మనం అన్నీ నీట్గా పెట్టుకొని ప్యాక్ చేసుకుంటే ఎలా పెట్టుకున్నవి అలాగే ఉంటాయి, అవి నలిగిపోకుండా చిరిగిపోకుండా మెత్తబడకుండా అలా బాగుంటాయి అన్నమాట. ఇందులో పెట్టినప్పుడు ఒక్కటి కూడా నాకు చిరిగిపోయినవి రాలేదు, చాలా తక్కువ చిరిగిపోయినవి, మ్యాక్సిమం అన్నీ కూడా పువ్వులు ఎలా ఉన్నాయో అలాగే వచ్చాయన్నమాట. బాగున్న పువ్వులన్నీ ఇంకా క్యాన్లో అయితే నింపేసి ఒక దగ్గర పెట్టేశాను, ఇంకా మిగిలినవన్నీ పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా ఈ లోపు అయితే పిల్లలు ఇంకా రాలేదు, ఈ వీళ్ళిద్దరే నన్ను అడుగుతున్నారు మాట మాటకి, ఇంకా ఎప్పుడు వస్తాడు చెర్రీ, నీతో ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. ఇంక పక్కన చూస్తున్నారా రవ్వలడ్డూలు, రవ్వలడ్డూలు పంపించింది, అవి కూడా టేస్ట్ చేస్తున్నాను. ఇంకా ఏవైతే తెచ్చారో అన్నీ ఇంకా అలా కూర్చొని ఉన్నప్పుడే నేనైతే టేస్ట్ చేసేసాను. రవ్వలడ్డు కూడా చాలా బాగుంది, నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయినట్టుగా చాలా బాగున్నాయన్నమాట. ఇంకా చాలానే పంపించింది, ఎండు మిరపకాయలు, ఇడ్లీ రవ. నాకు ఇడ్లీ రవ ఇక్కడ ఏంటంటే దొరకదు, ఇడ్లీ రవ దొరుకుతుంది కానీ కొంచెం లావుగా ఉంటుందన్నమాట డీమార్ట్లో, అది కూడా డీమార్ట్లో దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు, అది కూడా లావుగా ఉంటుంది, మనలా సన్న రవ దొరకదు. అందుకని చెప్పేసి నేను ఇడ్లీ రవ ఎప్పుడు ఊరి నుంచే తెచ్చుకుంటాను. అప్పుడైతే రైస్ కూడా తెచ్చుకునేదాన్ని, ఇప్పుడైతే రైస్ నాకు కొంచెం సెట్ అయింది, ఇక్కడ రైస్ మనలాంటి రైసే సెట్ అయిందనమాట. ఇంకా అప్పటి నుంచి రైస్ తెచ్చుకోవడం మానేశాను. ఇలా పచ్చళ్ళు, ఇడ్లీ రవ, ఇంకా ఎండుమిర్చి కూడా తెచ్చుకుంటాను, నాకు ఇక్కడ ఎండుమిర్చి నచ్చదు, చింతపండు, ఇలా కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటానన్నమాట. పచ్చళ్ళు అన్నీ అయిపోయినాయి అందుకని చెప్పేసి అన్నీ పంపించింది. నిమ్మకాయ, గోంగూర, పచ్చావకాయ, టమాటా, తీపావకాయ, ఇలా కొన్ని పచ్చళ్ళు అయితే పంపించిందనమాట. ఇవి త్రీ మ్యాంగోవే నాకు నచ్చుతాయి అందుకని త్రీ మ్యాంగో పెట్టింది. ఇంకొకటి ఏంటంటే అవి వేరే బాక్స్లో ఉన్నాయి, పచ్చావకాయను తీపావకాయ అమ్మ పెట్టిందనమాట సమ్మర్లో, అవి పంపించింది, అవి కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. నేను ఈ గులాబీ గుత్తులు సర్దేటప్పుడు కిందన కూడా ఒక పేపర్ వేసాను, పైన కూడా ఒక పేపర్ వేసేసి నీట్గా పెట్టేశానమాట. మీలో ఎంతమందికి తెలగపిండి తెలుసు? తెలగపిండి అయితే చాలా బాగుంటుందండి. తెలగపిండి కర్రీ తింటే మన నడుముకి చాలా బలం ఉంటుంది, అదైతే మాత్రం నాకు చాలా ఇష్టం, అదైతే రెగ్యులర్గా తింటాను. బాలింతలు కూడా తెలగపిండి కూరను కనుక తిన్నారంటే వాళ్ళకి పాలు అనేది కూడా చక్కగా పడతాయి, బాగుంటుంది, అందుకని చెప్పేసి అది కూడా తెప్పించుకున్నాను. అది కూడా ఇక్కడ దొరకదు, మేబీ దొరకొచ్చేమో, దాని పేరేంటి, అది ఎక్కడ దొరుకుతుంది అవన్నీ నాకు తెలియదు అన్నమాట. దానికోసం నేను అంత ఎవరితోనూ డిస్కస్ కూడా చేయలేదు, అందుకనేసి అది ఊరి నుంచి తెచ్చుకున్నప్పుడు ఒక 4-5 ప్యాకెట్స్ తెచ్చుకుంటాను, సరిపోతాయన్నమాట. ఇంకా పిల్లలకి ఏంటంటే అది ఆ పిండి కూర అంటే మాత్రం తినరు, ఒక్కోసారి మోసం చేసి గుడ్లు వేసాను, అది చేసినప్పుడు విడిపోద్ది అన్నమాట, విడిపోతే సేమ్ మీకు గుడ్డు ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, అందుకని చెప్పేసి ఆ విధంగా చేస్తే వాళ్ళు తినేస్తారు. నిన్న మ్యాక్సిమం అది చేసినప్పుడు ప్రతిసారి కూడా అదే చెప్తాను, బీరకాయ వంకాయతో కలిపి చేస్తూ ఉంటాను అన్నమాట, చేసిన ప్రతిసారి గుడ్డు వేస్ట్ చేశాను అంటే తినేస్తారు, చాలా హెల్త్కి అయితే చాలా మంచిది, అందుకని చెప్పేసి అదైతే తెప్పించుకున్నాను, ఎండుమిరపకాయలు తెప్పించుకున్నాను. ఇంకోటి వచ్చేసి ఇవి ఏమో జంతికలు అమ్మమ్మ వేసింది, ఒక్కొక్కరు ఒక్కొక్కటి వేసి పంపించారు అన్నమాట. ఇవన్నీ తెప్పించుకుంటాం కానండి, అవి సర్దడం అవి చాలా నాకు చిరాకు, కానీ ఇవన్నీ ఐటమ్స్ కూడా పిల్లలకి చాలా ఇష్టం, వాళ్ళ కోసం మాత్రమే తెప్పిస్తూ ఉంటానన్నమాట. ఎప్పుడైనా నేను వేసినా సరే చాలా తక్కువ క్వాంటిటీలో వేసి పెడతాను, అంటే ఎక్కువ చేయలేనని చెప్పేసి తక్కువ క్వాంటిటీలో చేసి పెడతాను, కానీ వాళ్ళతో తెప్పించుకున్నప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ తెప్పించుకుంటాను, కొన్నాళ్ళు పిల్లలు తింటారు కదా అని చెప్పేసి. ఒక్కరోజు కష్టపడి మొత్తం అన్ని నీట్గా సర్దుకుంటే ప్రశాంతంగా మిగతా అన్ని రోజులు ఉంటాయి. చూసారు కదా ఎంత వైట్గా ఉన్నాయో, చాలా క్రంచీగా ఉన్నాయి, ఎంత వైట్గా ఉన్నా సరే. మా వారికి ఏంటంటే జంతికలు చాలా వైట్గా ఉండాలి, మెత్తగా ఉండాలి, అందుకని చెప్పేసి తన కోసం అని చెప్పేసి ఇలా వేసింది అమ్మమ్మ. నేను నాగల చవితికి కూడా వెళ్ళలేదు కదా, అందుకని చెప్పేసి చిమ్మిడి కూడా పంపించింది. మనం నాగల చవితిలో చిమ్మిడి ప్రతి ఇంట్లో ఉంటుంది, కానీ ఈసారి నాకు అది లేదు, అందుకని చెప్పేసి అది కూడా చేసి పంపించింది. ఇంకా ప్రతిదీ ఎన్ని ఐటమ్స్ పంపించారంటే నేను
విధంగా అందరం కలిపి అయితే సర్దేశాము. అమ్మాయి ఆ పని అయితే అయ్యింది అని అనుకునేసరికి మళ్ళీ ఈయన వచ్చారనమాట వాటర్ ప్యూరిఫైయర్. అప్పటికే ఇల్లంతా చిందరం అందరూ అయిపోయిందనమాట ఈ సరుకులు అవన్నిటితో. ఈలోపు ఇది అనమాట, ఫస్ట్ మేము ఒకటి ఆన్లైన్లో తెప్పించాము, అది సరిగా రాలేదని చెప్పేసి ఇంకా అది రిటర్న్ పెట్టేసి మళ్ళీ లోకల్ బ్రాండ్దే వేయించేసుకున్నాము ఆరో. ఇది మాత్రం చాలా యూస్ఫుల్ అండి, ప్రతి ఇంట్లో ఆరో ఉండాలనేది నేను అనుకుంటాను అనమాట. పాత ఇంట్లో కూడా ఉండేది, ఇంక ఇప్పుడు కూడా ఇక్కడ పెట్టించుకున్నాను. మీకు ముందు వీడియోలు చెప్పాను కదా ఎజ్జువ్ అయితే ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు అనేసి, అందుకని దాన్ని మచ్చిక చేయడం కోసం రోజుకి దానికి ఇష్టమైన ఏదో ఫుడ్ తెస్తూ ఉండేవారు. ఫస్ట్ తనకే చెప్పేవారు అనమాట, తన తర్వాత మిగతా వాళ్ళందరూ తీసుకోవాలని చెప్పేసి. ఇంకా చూడండి ఎంత డిఫరెంట్ అయిన చాక్లెట్స్ తీసుకొచ్చారు. చాక్లెట్స్వి ఒక షేప్లోగా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ప్యారిస్ ఒకటి, ఇంకోటి వచ్చేసి స్పూన్, గిటార్, ఇలా ఇవన్నీ తీసుకొని వచ్చారు వేరు వేరు షేప్స్తో చాక్లెట్స్. ఇదేంటంటే మా యజ్జుకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం, కానీ ఆ చాక్లెట్ ఇచ్చినా సరే ఆయన దగ్గరికి వెళ్ళననేసి పట్టుకుంది అనమాట, అసలు వెళ్ళేది కాదు. ఇంకా ఇప్పుడు పాత్ర ఆఖరికి తననే ఫస్ట్ తీసుకోమంటే తనకు నచ్చింది ఒక చాక్లెట్ తీసుకొని ఇంకా పరిగెట్టు వెళ్ళిపోయింది, అసలు ఉండలేదు ఆయన దగ్గర ఎక్కడ తీసేసుకుంటారోమో అని చెప్పేసి ఇంకా అలా చేస్తూ ఉందన్నమాట. ఇంకా వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి మా ఈవినింగ్ రొటీన్, డే ఎప్పుడవుతుంది, డే ఎప్పుడు ఎండ్ అవుతుందో అస్సలు తెలియదు అనమాట, అలా బిజీగా అయిపోతూ ఉందన్నమాట చాలా ఎంజాయ్మెంట్తో. మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతే చాలా బోరింగ్ అయిపోద్ది, సరే వీళ్ళు ఉన్నన్నాళ్ళు హ్యాపీగా ఉందని చెప్పేసి ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే ఉంది. ఇంకా ఎన్నో వీడియోస్ ఉన్నాయి మేమందరం కలిసి బయటకు వెళ్ళినవన్నీను, అవన్నీ ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటాను. వీడియోస్ అయితే చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ఒక్కసారి ఛానల్లో వీడియోస్ చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. ఇంకా ఈ వ్లాగ్ ఇంతటితో ఆపేస్తున్నానండి, మళ్ళీ రేపు ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతా అసలు టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.